నమస్తే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ దొలుతుంటా. నాది వచ్చేసి ఇటియోస్ కారు, ఎర్నింగ్స్ మామూలుగా పెడుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నాది కొంచెం బండి బ్యాటరీ డౌన్ అయింది, ఆ బ్యాటరీ ప్రాబ్లం వచ్చిందనమాట. 2020లో బ్యాటరీ తీసుకున్నాను, దాంట్లో ఉన్న యాసిడ్ దమ్ము మొత్తం వెళ్ళిపోయింది. లోపల అనేది కొంచెం బాగా డస్ట్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు. దాన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత మనం ఎలా ఛార్జ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. దానిలోకి యాసిడ్ ఎలా పోయాలి, యాసిడ్ పోసిన తర్వాత ఎంత మోతాదులో పోయాలి, దాని తర్వాత డిస్టిల్ వాటర్ ఎంత పోయాలి, పోసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది 100%. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా మనకి వారంటీ ఉంది, గ్యారంటీ కాదు, గ్యారంటీ అయిపోయింది, వారంటీ ఉంది. ఆ వారంటీ అనేది అక్కడికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు 2 డేస్ పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, దాంట్లోకి పెట్టి చెక్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఉన్న డిస్టిల్ వాటర్ మొత్తం తీసేస్తారు. మనం ఆల్రెడీ కొంచెం డిస్టిల్ వాటర్ పోసినాము, అది తీసేసి యాసిడ్ పోసి టెస్టింగ్ పెడతారనమాట. సో అక్కడ పోయినా అదే చేస్తారు. మనం ఏం చేద్దామంటే మనము ట్రై చేద్దాం, మనకి ఇంకా మా వారంటీ ఉంది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాము. 100% సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చాలాసార్లు చేశాను నేను ఇలాగా కాబట్టి. ఇప్పుడు మొత్తం అందులో ఉన్నది మొత్తం అదే డిస్టిల్ వాటరే ఉంటుంది, యాసిడ్ ఉండదు. ఎందుకంటే పవర్ తగ్గిపోతుంది అంటే, ఇప్పుడు నైట్ స్టార్ట్ చేసి పెట్టినాం అనుకోండి, బాగా తిరిగి మళ్ళీ పొద్దున్నే మొత్తం అంతా ఛార్జింగ్ ఖాళీ ఉంటుంది. సో అలా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో 100% మీకు వర్కౌట్ అవుతుంది, ఇలా సక్సెస్ అయిపోతుంది అనమాట మనం ఇలా చేసిన. సో నేనైతే 2 లీటర్లు వచ్చేసి యాసిడ్, 1 లీటర్ వచ్చేసి డిస్టిల్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఎంత పడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఎలా ఓపెన్ చేసి మొత్తం అంతా బయటికి ఎలా పారబోయాలి అందులో ఉన్నది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడైతే ముందుగా మనము బ్యాటరీని ఓపెన్ చేయాలి. బ్యాటరీ ఎలా ఓపెన్ చేయాలి మీకు ఒకసారి చూపిస్తాను నేను. దాన్ని ఏవేవి ఊడి తీస్తే బ్యాటరీ బయటకు వస్తుంది అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బోల్ట, ఇక్కడ ఒక బోల్ట్ తీసేసే తర్వాత ఫస్ట్ దానికన్నా ముందుగా టెర్మినల్ తీసేయాలన్నమాట. ఇది వచ్చేసి మెయిన్, ఇది వచ్చేసి అర్త్ అనమాట. ఈ రెండింటిని తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ రెండు నట్లు తీసేస్తే బ్యాటరీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ క్యాప్ తీసేస్తే కదా, ఈ సర్కిల్ ఉంది కదా ఇక్కడ, ఆ సర్కిల్ క్యాప్ని లోపల ఓపెన్ అయితే అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ బ్యాటరీ కూడా తీసేసి, సో మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, బ్యాటరీ డౌన్ అయ్యే దానికి సంబంధించి. కాబట్టి మీకోసం నేను నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉంటా. బ్యాటరీ అయితే తీసేసిన, ఇక్కడ కింద పెట్టాం బ్యాటరీ. సో ఈ బ్యాటరీ క్యాప్స్ ఎలా తీయాలో చూపిస్తాను నేను. సో ఇట్లా సైడ్ అంటే కినా లేసేస్తుంది నీట్గా, అటు సైడ్ ఇటు సైడు. సో క్యాప్ అయితే వచ్చేసింది. సో సేమ్ యాజ్ డీస్గా ఆ పక్క ఈ పక్క తీసేలాగా. సో ఈ పక్క 3 హోల్స్, ఆ పక్క 3 హోల్స్ ఉంటాయి. దీన్ని కూడా తీసేద్దాం. ఇందులో అయితే వాటర్ ఉంది, ఎందుకంటే డిస్టిల్ వాటర్ పోసిన దాంట్లో యాసిడ్ లేకపోవడం కారణం వల్ల మొత్తం అంతా దమ్ వెళ్ళిపోయింది. సో ఇలా తీసేసి మొత్తం ఇక్కడ ఉంచేసేయాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉంచాలన్నమాట, చేతుల మీద పడకూడదు. ఇలా మొత్తం పోతుంది. సో కొంచెం ఉంచిన తర్వాత మళ్ళీ పూర్తిగా కూడా ఉంచేసేయాలి దాన్ని, ఒక సైడ్గా ఏదన్నా అడ్డం పెట్టేలాగా. చాలా చూడండి పొంగుతుంది అసలు యాసిడ్ అది భూమిలో పడిన తర్వాత. యాసిడ్ ఉంటుంది అందులోనూ, అందులో దమ్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి లైట్గా ఉన్నా కూడా అది అలాగే పవర్ పనిచేస్తుంది. మేమైతే 2 బాటిల్స్ తెచ్చాము, ఇది పూర్తిగా ఇలా బెండ్ చేసేది లేదు, ఇలా బెండ్ చేస్తే ఎక్కువ వచ్చేస్తుంది. ఇది చూడొచ్చు మొత్తం అంతా ఉంచేసేయాలి ఇలాగా. ఇలాగా ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేసేయాలన్నమాట, ఏదైనా సపోర్ట్ పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా తర్వాత ఎలా అందులోకి ఎలా ఫిల్ చేయాలనేది నేను యాసిడ్ని మింద పడకుండా. ఈ యాసిడ్ ఉంచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కింద పడిన తర్వాత ఎంత బుసలు కొడుతుందో, పడిందంటే చర్మం ఊసొస్తుందన్నమాట. కొంచెం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ ఎంత ఎట్లా వచ్చేస్తుందో, కింద పడిన తర్వాత బ్లోగులు వచ్చేస్తుంది. ఒకటి జాగ్రత్తగా ఉండాలి దాంతో, ఇట్లా పూర్తి పల్టీ కొట్టేసి మొత్తం కారిపోయిన తర్వాత మనం చేయాలి. సో ఒక 10 నిమిషాలు వదిలేద్దాం అలాగే మనం. ఇంకా బ్యాటరీలో ఉన్న యాసిడ్ మొత్తం అంతా బయటకు వచ్చేసినాను, కానీ బ్యాటరీలో ఉన్న నెగిటివ్ పాజిటివ్ అని ఒక లైన్స్ వస్తాయన్నమాట. సో నెగిటివ్ అంటే అర్త్, సో పాజిటివ్ అంటే దాంట్లో కరెంట్ ఉంటుంది కదా. సో ఫార్వర్డ్ ప్లస్ మైనస్ అంట మనం దాంట్లో నెగిటివ్ పాజిటివ్ని. సో దాంట్లో అయితే మొత్తం సెల్ఫ్లు అన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. ఎలా అంటే బాగా స్ట్రాంగ్గా ఉండాల్సినవి నుజ్జునుజ్జు అయిపోయినాయి అనమాట. మొత్తం బయటికి తీసిన తర్వాత అర్థమైంది. చూడొచ్చు మీరు కూడా కనపడుతుందేమో, నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు చూపించడానికి.
ఇప్పుడు పోస్ట్ దిగిన మినిమం నాకు తెలిసినంత వరకు 100% వర్క్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక 5-6 మంత్స్ మేబీ రావచ్చు దగ్గర దగ్గర. కానీ మనం ట్రై చేద్దాం ఒకసారి, ఇప్పుడు ఎంత ఎన్రోల్ వస్తుందని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను నేను, ఎన్రోల్ వచ్చిందని వర్క్ చేసిన తర్వాత మొత్తము. సో ఇందులో అయితే కనిపించలేదు చాలా వరకు, ట్రై చేసినాను. చిన్న చిన్నగా ఉంటాయి కదా ఓళ్ళు, ఇక్కడైతే ఒకటి కట్ అయింది దిగు ఓళ్ళు అయితే దిగిన, అది కనిపించలేదు సరిగ్గా. నేను ఎక్కువ డెప్త్గా పోతే యాసిడ్ కదా మొత్తం అంతా, మళ్ళీ చేయకైతే నవ్వు ఎత్తుకుంటుంది. ఇప్పుడైతే మనం యాసిడ్ ఎలా పోయాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మీరు, సో ఇది వచ్చేసి డిస్టిల్ వాటరు, ఈ రెండు వచ్చేసి యాసిడ్ అన్నమాట, ఇది యాసిడ్. ఈ రెండు ఎంత కావాలి ఏమనేది ఎలా పోసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను నేను తగిన. సో మనకు వచ్చేసి ఇట్లాంటి కవంగం ఒకటి కావాలి, సో ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి యాసిడ్ మింద పడకూడదు కాబట్టి. ఇప్పుడు అందులోకి ఎలా పోయాలో చూపిస్తాను నేను తగిన. సో బ్యాటరీని ఇలా సైడ్ కనుక్కొని నీట్గా, ఏమైనా డస్ట్ ఉంటే ఇప్పుడేం డస్ట్ని ఏం మాట్లాడకూడదు, అసలు డస్ట్ని అయితే ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే మనం దాన్ని ముట్టుకొని కానీ ముట్టుకోకూడదు. అంత పోసేసిన తర్వాత మనము క్లీన్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి దాని మీద అప్పుడు క్లీన్ చేయాలి, లేకపోతే చేతులు మొత్తం కాలిపోతాయి. జాగ్రత్తగా లేకుండా చేతుల మీద పడుతుంది. సో ఫిల్ పూర్తి ఫిల్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇదో ఇక్కడ దాకా పైన స్టెప్స్ వస్తాయి, ఇక్కడ దాకా ఫిల్ చేసుకోవాలి, మనకు అర్థమవుతుంది అప్పుడు. సో చాలా జాగ్రత్తగా పోయాలి ఇందులోకి, మింద పడిందంటే కొంచెం మన్న ప్రాబ్లం అవుతుంది. మనకైతే కరెక్ట్గా ఇందులో 1 లీటర్ ఇందులో 1 లీటర్ పట్టింది యాసిడ్, దానికి మిక్స్గా పోయాలి ఇప్పుడు. ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ దాకా పోయాలని, అక్కడ దాకా కరెక్ట్గా మనకు కనిపిస్తుంది, కెమెరా కొట్టే కనిపించదు. సో ఇప్పుడు మనం అది కూడా ఫిల్ చేద్దాము. సో ఇది చేతి మీద పడినా ఏం కాదు, డిస్టిల్ వాటర్ చేతి మీద పడినా ఏం కాదు, యాసిడ్ పడితే చాలా డేంజర్ అన్నమాట, మొత్తం కాలిపోతుంది, ఏముండొచ్చే ఇంకా. చూసారు కదా ఫుల్ అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది చూడొచ్చు మీరు అక్కడ. సో డిస్టిల్ వాటర్ వచ్చేసి 1 లీటర్లోనే మనకు కొంచెం 3/4 లీటర్ అట్లా పోసినాము, డిస్టిల్ వాటర్ వచ్చేసి 2 లీటర్లు పోసినాము. చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంటుంది ఇక్కడ దాకా వచ్చేదాకా. సో క్యాప్స్ కూర్చుండే వరకు వేయాలన్నమాట. సో యాసిడ్ వచ్చేసి ఈ లైన్ వరకు వేయాలి మనం, కరెక్ట్గా ఈ సెకండ్ లైన్ ఉంది కదా ఇక్కడ వరకు వేయాలి, మనకు కనిపిస్తుంది కంటికి. సో కెమెరాకి కొంచెం కనిపించలేదు. ఇప్పుడైతే మనం పోసేసాము చూడొచ్చు, డిస్టిల్ వాటర్ ఒక్కటి ఇక్కడ నిలబడింది, 1/4 లీటర్ నిలబడింది. సో 3/4 లీటర్ అయితే పోసేసినాము, యాసిడ్ 2 ఫుల్ అయిపోయినాయి. సో దాని తర్వాత ఏం చేయాలంటే క్యాప్స్ తీసుకొని క్యాప్స్ని మొత్తం పెట్టేసేయాలి దానికి ఇంకా. సో ఇలా ఫిల్ పెట్టేసుకోవాలి దాన్ని. సో చేతి ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. సో అదైతే పోసేసినాము, దాని మీద కొంచెం వాటర్ పోసేసుకొని క్లీన్ చేసుకొని మనం దానికి పెట్టేసి మళ్ళీ వచ్చేసి ఏదైనా వేరే వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ని జంపింగ్ చేసి స్టార్ట్ చేసి పెట్టేస్తే కానీ ఒక 2-3 అవర్స్ సో ఆటోమేటిక్గా మనకి రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. అందులో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లైట్ ఉంటుంది, బ్లూ కలర్ వస్తుంది, అంటే గ్రీన్ వస్తుంది, సారీ బ్లూ కాదు గ్రీన్ వస్తుంది, ఆ గ్రీన్ కలర్ లైట్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే నార్మల్ బ్లాంక్ ఉందన్నమాట, వైట్ కలర్ మాదిరి సిల్వర్ది ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే నార్మల్ ఉంది అక్కడ. సో వాటర్ పోసినాం కాబట్టి మనకేం కనిపించలేదు అక్కడ, ఇందాక చూసింటారు మీరు. సో అది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది లైట్ ఛార్జింగ్ అయిన తర్వాత, ఛార్జింగ్ అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, చూపిస్తాను నేను దాన్ని కూడా. సో ఇప్పుడైతే మనం వాటర్ పోసేసి ఇట్లా మొత్తం దీని మీద నీట్ వాటర్ వర్క్ చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే యాసిడ్ పోసాం కదా అందుకనే మొత్తం క్లీన్ అయిపోతుంది.
సో మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు అయితే దిగిన, ఇంకా దానికి ఫిట్ చేయడమే. ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేసేసినాము, ఇంకా చూడొచ్చు బ్యాటరీ మొత్తం ఫిట్ చేసినాము. ఇంకో బ్యాటరీ అయితే ఫిట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే. ఇంకొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ బండి వేరేది మా లోపల ఉంది కదా, సో అక్కడ ఉంది వెహికల్, దాన్ని తీసుకొచ్చి సెల్ఫ్ కొట్టేసి ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను అనమాట ఛార్జింగ్ అయిన తర్వాత. సో మనకి ఎలా వర్క్ అయింది అనేది మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ పని మనకైతే, ఇక జంక్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాటరీ తీసుకోవడానికి కూడా మనకు అమౌంట్ అడ్జస్ట్ కాకపోవచ్చు. సో ఇలా మనకు తెలిసిన పని మనం చేసుకోవడంలో చాలా ఆనందంగా కూడా ఉంటుంది, ఎందుకంటే డబ్బులు లేని సమయంలో అది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ట్రిక్. కాబట్టి మీరైతే చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. సో చాలా సింపుల్ అనమాట యాసిడ్ చేంజ్ చేసుకోవడం, బట్ కాకపోతే చేయి ఒకటి దూరంగా పెట్టుకుంటే చాలు. అక్కడ మళ్ళీ ఎక్కడైతే మనం యాసిడ్ పోసింటే అక్కడ కొన్ని వాటర్ పోసేసి కానీ అక్కడ ఏముండదు, ఏదైనా మనం తొక్కినా తొందరగా ఏం కాదు. కాబట్టి నేను ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఫుల్ రీఛార్జ్ అయిన తర్వాత చూపిస్తాను నేను. మనమైతే కరెక్ట్గా డిస్టిల్ వాటర్ యాసిడ్ మొత్తం అంతా పోసి క్లీన్ చేసిన తర్వాత గంట సేపు మాత్రమే రీఛార్జ్ పెట్టినాను. బండి అయితే మొత్తం కడిగేసిన అనమాట, బండి కడిగిన తర్వాతనే ఛార్జింగ్ పెట్టిన, గంట సేపు పట్టింది, గంట సేపు లోపల ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేసి చూద్దాము. చూడొచ్చు అక్కడ ఛార్జింగ్ అయ్యేది కూడా లైట్లు చూస్తుంది, సింబల్స్ మొత్తం చూస్తాను చూడండి అక్కడ. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనము, బండి అయితే స్టార్ట్ అయింది, బండి స్టార్ట్ అయిపోయింది, ఫుల్ రీఛార్జ్ అయిపోయింది అనమాట. జస్ట్ గంట సేపు మాత్రం పెట్టినా నేను, గంట సేపు లోపల ఛార్జింగ్ అయిపోయింది. అయితే మన ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట, ఎందుకంటే దీని నుంచి మళ్ళా పోయింది ఒక 6-7 వేలు పెట్టుకోవాలి బ్యాటరీ, ఇప్పుడు అందులో రేట్లు పెరిగినాయి బ్యాటరీలో. జస్ట్ గంట పెట్టినాను, ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను.